పోతే రాష్ట్రానికి వస్తే ఈ ఈ మహా మహానటి ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు తాలిబన్లకు అధ్యక్షుడు తాలిబన్ల కుటుంబం వీలది కదా కనీసం సిగ్గ్గనిపించేదా అయినా శరమిడిసిన షర్మిలకి ఇంతకంటే పెద్ద మాటలు వస్తాయని నేను అనుకోను వీళ్ళ ఫ్యామిలీ గురించి కూడా చెప్తా తెలవాలి తెలంగాణ సమాజానికి వీళ్ళ ముత్తాత బ్రిటీషోనికి అమ్ముడు పోయి బ్రిటీషోనికి అమ్ముడు పోయి బలవంతపు మత మార్పులు చేస్తే వాళ్ళ ఊరు నుంచి తనితరమేసిన వీళ్ళ ముత్తాతని మత మార్పిడి చేసినటువంటి ఊరులతో తనితరమే పడ్డ వ్యక్తి తాతనేమో ఫ్యాక్షనిస్టు మామూలు ఫ్యాక్షనిస్ట్ కాదు భయంకరమైన ఫ్యాక్షనిస్టు అయ్యా రాజా కరప్షన్ అన్న కూడా తక్కువేం కాదు పేపర్ లీకేజ్ల నుంచి ఎన్ని సిబిఐ కేసులు ఎన్ని కేసులు ఏవి ఎన్ని అవినీతి ఆరోపణలు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని శుక్రవారం వస్తే చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి వాళ్ళు అన్నది ఇక వాళ్ళ గురించి చాలా పెద్ద కథ ఉంటుంది ఈమె ఏం తక్కువ కాదు మహిళ అని చెప్పేసి కొద్దిగా నాకేం చెప్పడానికి ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే నేను చెప్తా కానీ నాకు ఇనేటోళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది మహిళ కూడా వాళ్ళు ఇబ్బంది పడద్దని అని మౌనంగా మౌనం వహిస్తున్న ఈమె చరిత్ర తక్కువేం కాదు మనం చూసినాం ఈ వగలాడి వేసినటువంటి డ్రామాలు ఓ పూరను వీళ్ళ దగ్గర ఈమె దగ్గర పనిచేసి ఒక పోరని తీసుకొచ్చి తవలా కొట్టడం తీసుకొచ్చి నిరుద్యోగినిగా చిత్రీకరించి చేసిన డ్రామానే కానీ మనం అందరం చూసినాం అక్కడక్కడ జయలలిత ఒక పెద్ద లీడర్ ఆ జయలలితని చూసేసి ఈమె జాక్లు నింపేసుకొని ఎండికలు ఇంపేసుకొని అసెంబ్లీలో ముఖ్యమంత్రి పోతా అన్న కథ ఇవన్నీ డ్రామాలు పొలిటికల్ డ్రామాలు ఆడుతుంది తెలంగాణకు వచ్చి మొన్న ఈమె ఒక మొగ పోలీస్ ఆఫీసర్ని ఒక పోలీస్ ఆఫీసర్ కావాలంటే ఎంత కష్టపడాలి ఆఫీసర్ని నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా నడి రోడ్డు మీద కొట్టిన దౌర్భాగ్య స్థితి ఈ మానసిక స్థితి ఈమెది ఈమె కేసీఆర్ ఫ్యామిలీ గురించి తాలిబన్లు అని చెప్పేసి మాట్లాడుతుంది ఇలాంటి వాళ్ళని చూసి మనం కొంతమంది మనల్ని భయపడతారు తెలంగాణ జాతి కోసం ప్రాణాలు పనంగా పెడదాం ఇలాంటి వాళ్ళను మాట్లాడితే ఇలాంటి వాళ్ళు మనం దాడి చేస్తారంటే పుడితోటి చేస్తే రెండు రాజుగా వరి రాజుగా అన్నటువంటి బిడ్డలం మనం అలాంటి సావే వస్తే వేయాలని ఇద్దాం నిజంగా వీళ్ళ చరిత్ర తెలంగాణ సమాజానికి తెలియాలి ఖచ్చితంగా ఇలాంటి డ్రామాలు మళ్ళీ వేస్తే ఖచ్చితంగా ఈట్కా జవా పత్తర్సీ అన్నట్టుగా ఖచ్చితంగా సమాధానం గట్టిగానే ఇద్దాం తెలంగాణ సమాజానికి నిజాలు తెలవాలి నిజాలు తెలిస్తేనే ఎవరి బతికిందు అర్థమవుతుంది వీళ్ళు అన్నది ఎల్లేనో మళ్ళేనో కాదు వీళ్ళు అయ్యాన్ని ఎదుర్కొని వీళ్ళు అయ్యాన్ని ఎదుర్కొని యావత్ దేశాన్ని ఒప్పించి తెలంగాణ తెచ్చిన నాయకుడిని అఖిలేష్ వినివాసరెడ్డిని అన్నలే అఖిలేష్ వినివాసరెడ్డిని అంటే నేను పట్టించుకొని కూడా పట్టించుకోను చాలామంది కొన్ని వీడియోలలో పదకొండు పన్నెండు వందల మంది కామెంట్లు చేస్తారు ఇదొకదా అనుకుంటా కానీ అన్నది కేసీఆర్ని కేసీఆర్ వెళ్ళే మళ్ళే కాదు ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టినటువంటి వీరుడు ఈ రాష్ట్రం కోసం పుట్టినటువంటి యోధుడిగా నేను భావిస్తాను కొన్ని విషయాలల్లో అలాంటి యోధుని కామెంట్ చేస్తే మౌనంగా ఉండడానికి ఆ రెడ్డి ఎల్లేనో మళ్ళేనో కాదు ఈ జాతి కోసం ప్రాణాలు పనంగా పెట్టిన ఉద్యమకారుని గుర్తు గుర్తు చేసుకొని చెప్తున్నాను